నువ్వు చెప్పరా? డు యు లైక్ మీ? డు యు లైక్ మీ? సర్ 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 ఏంటి సార్ అది? డు యు లైక్ మీ? డు యు లైక్ మీ? ఓయ్ అమ్మ తను చెప్పి దంజలి చెప్తది ఎవరిష్టమో. రే ఈ లెక్కన చూస్తుంటే అఖిల్ కొడు కాదు నువ్వు తీసుకెళ్ళిపోయావు అన్నారు నిన్ను చూస్తే. కట్టప్ప ఒక్కడు చాలు ఆదికి. వీడు ఉన్నంత వరకు నీ దగ్గరికి ఎవ్వరు రారు మామా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు అంజలక్క నీకు దొరకదన్నా. నన్ను చెప్పనీరా. అన్నా ఫస్ట్ చెయ్యి పట్టుకో అన్నా. హో చెయ్యి పట్టుకో. ఎందుకు పెళ్లి చేశారా ఇక్కడే? పిలిచింది ఎవర్రా? నేను ఆయన పట్టుకోడు అంటే కూడా నువ్వేంట్రా బలవంతంగా పట్టిస్తున్నావు? ఆయన చెప్పాడంట నేను అలాగే అంటాను చేతి మీద నువ్వు అసలు ఒప్పుకోద్దు అన్నాడంట. మరి ఆరు నాళ్ళు నువ్వు ఆరు నెలలు ఉండాలి గుర్తుపెట్టుకో. అంజలి కోసం నేను డాన్స్ చేస్తే తనకు నచ్చుద్ది ఆమె చెప్పుద్ది. ఇప్పుడు ఆమెకు చెప్పు. ఐ హవ్ డాన్స్డ్ విత్ హిమ్ బిఫోర్. నౌ ఐ సా యు డాన్సింగ్ సో ఐ లైక్ యు బోత్. ఇంకా మీ జీవితం ప్రేమ దేశే వినీత్ అబ్బా. సంగతే మరిచింది ప్రేమ ప్రేమ చిన్న చిరుగాలి. ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు లుంగి పట్టుకుని ఏదో చేసావు ఏంట్రా? అంజలి నీకు సుచిత్ర నాకు. అక్కడ ఉన్నారన్న వాళ్ళ పార్ట్నర్. అరే ఇబ్రాహిం ఆగరా కాసేపు. అందుకే మన దగ్గర సోలో ఉంది ఒకరి తెలుసు కదా. సువత్సల సువత్సల ఏం పేరు అమ్మాయి పేరు? సువత్సల సంగీత ఏం పేరు అని పేరు? సాక్షి. సాక్షి సాక్షి నీ పేరే తెలియదు ఆయనకి. డోంట్ కమ్. సాక్షి ఐ నో రా. రా రా సాక్షి నీకు మంచి డాన్స్ నేర్పిస్తారా? నేను సాక్షి ఫిక్స్. రే సాక్షి ఈసారి నువ్వు కాదు కదా ఎవరు పిలిచినా నా దగ్గర నుంచి పక్కకు రాదురా. ఎలాగైనా అసలు చెప్పకున్న బావ దగ్గరికి వస్తుంది తప్పించరా. రారా సరే ఇప్పుడు ఆవిడ వస్తే ఇప్పుడు వెళ్ళిపోద్ది. మరి ఇద్దరు ఉండాలన్న. బావకి ఇద్దరు కావాలి. బావకి అందరు కావాలి. సరే ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి కదిలించరా. చాలు రారా నువ్వు. సరే సాక్షి నీకు ఓకే కదరా? నా పేరే తెలియదు మీకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంట? సాక్షి ఇటు వచ్చి ఐగో. సాక్షి నాకు తెలుసు మీరు ఎలాంటి చేస్తారనే ప్రీతితో ఎపిసోడ్ కు ముందే మాట్లాడాను నేను. ప్రీతి ప్రీతి ఆది ఈ జోడీని ఎవడు కదిలించలేడు. ఇక ప్రీతి చెప్పరా మన గురించి. ఏం లేదు ఏం లేదు. ఇక ప్రీతి అక్క ఊడు ఇటు సైడ్ అత్తది అన్న. నెక్స్ట్ ఎవరితో ఉంటావన్న? అరే నీకు దమ్ముంటే ప్రీతి అక్క నాటి తీసుకెళ్ళరా నువ్వు. ప్రీతి అరే నువ్వు దగ్గరకు వస్తే కొట్టేస్తుంది. నేనంటే అంత ఇష్టం ప్రీతికి. రారా. ఓకే రాయ బావా వేడి చేస్తా. చూసావా? నేను వెళ్తాను నేను వెళ్తాను. అంకుల్ ఇంకెవరు ఉన్నారు? అటు ఎలాగో ముగ్గురు అయ్యారా నా కోసం ఒక్కరిని చూడరా? వద్దన్నా నీకెందుకన్నా మా బావకే అందరు కావాలి. నేనేం చేయాలరా? నేను కుడి భుజం మీద దానికి ఉచ్చకుడై కళ్ళు మరియా రమ్మంటే రాదు రుదరియా దాని సరంగ దునియా. అది దాని సారంగ దునియా దాని సారంగ దునియా. నువ్వే చూడరా ముగ్గురు అమ్మాయిలు బావకి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళావు. నా కోసం ఒక్కర్రా ఒక్కరు చాలు. అంకుల్ ఎందుకు వద్దనుకుంటున్నావు? ఎందుకు వద్దనుకుంటున్నావు? అంకుల్ అంకుల్ బావ కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు చేయాల్సినవి చేస్తున్నావు. సరే రే ఈ ఎవరినైనా ఆపొచ్చు కానీ తేజు నువ్వు ఆపగలవా? నా టీము. ఈ చూసావా మొత్తం తిరిగి తిరిగి నీ దగ్గర లాస్ట్ కి వచ్చాడు. ఇంత మంది నన్ను వదిలేసిన తేజు నాతో ఉంటదనే నమ్మకం నాకుందరా. సరేరా నువ్వు ప్రొడక్షన్ మంగమ్మ ఆపగలవారా నువ్వు?
ఆపగలవారు నువ్వు రంగమ్మని నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఆపలేనన్న, వెళ్ళు, ఏమైనా చేసుకో. ఇంతమంది కాపేవారు, రంగమ్మ కాపేవారు నువ్వు. అయినా అంకుల్ గా అన్న రంగమ్మనే సెట్ అవుతుంది. ఎగిసి పడు మంగమ్మ దగ్గరికి పో అంకుల్. ఫైనల్ గా నేను జాంగ్రీ గారి దగ్గర కూర్చుంటారు, నన్ను ఆపగలవా నువ్వు? ఎవరు ఆపుతారన్నా, చూస్తా నేను కూడా వెళ్ళనా. చివరికి నిన్ను ఫిక్స్ చేశాడరా నా గోడు. ఇంతమంది చెట్లు, ఇంతమంది అమ్మాయిలు ఉంటే జాంగ్రీ గారిని ఫిక్స్ చేసావు నాకు. ఓకేరా, సరిపోయారు ఇద్దరికిద్దరు. బెస్ట్ ఫ్రెండ్స్ అదే, వాడు కూడా ఫీల్ అవ్వాలి. మేడం ఒక్కేసి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆడు కూడా బాబు బెస్ట్ ఫ్రెండ్. మీ ఫ్యూచర్ నాకు అర్థమైందిరా, పైన కూర్చోండి. ఈడు తెల్లవార్లు అన్నా చెయ్యయ్య అన్న, జాంగిరి అన్న మీద పక్క కూకున్నావా? సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్ళల్లోని రూపమే. థ్యాంక్ యూ అర్నాల్డ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు విషయం ఏంటంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వెరీ స్పెషల్ పీపుల్ ఆఫ్ ది షో. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నా. నేను చెప్పాను చూడు, ఇందా నుంచి నీకు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తానని. మేమిద్దరమే. మీట్ ద తింగరి వన్, తింగరి టూ. హలో హలో తింగరి. తింగరి తింగరి వస్తున్నా. ఏ తింగరి టూ? తింగరి టూ. ఏ తింగరి త్రీ? వచ్చేస్తారా? 5 నిమిషాలు ఆల్తో ఉండు. వీడు పాపం వచ్చినప్పుడు పద్ధతిగా ఉన్నాడు, వీడిని 5 నిమిషాలు కలిచాడు. వాడు లుంగి ఎత్తాడే, చొక్కా మడతాడు ఎట్లా. ముగ్గురు పోసిస్తే ఫోటో తీస్తారా? ఓ వీడు సెంటర్ చేస్తున్నాడు చూసా. అరే రే కింద కూర్చోండి, అందరిలో కూర్చోండి. అరే నువ్వు నోరు మూసుకోరా, చేత్తో చేత్తో మూసుకో, చేత్తో మూసుకో. వీడు కినపడ్డా అలా వాడు చెవులు మూసుకోమని చెప్పండి. నువ్వు కళ్ళు మూసు, కళ్ళు 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 సరిపోయారా కరెక్ట్ గా? ఈ సీజన్ అంతా నువ్వు ఏం జరుగుతున్నా పట్టించుకోకు, కళ్ళు మూసుకునే ఉండు. నువ్వు మైక్ దూరంగా పెట్టుకో, నువ్వు వీడు చెప్పేవన్నీ వినమాక, ఎటో ఇళ్ళ తయారవుతావు. ఇంకంతేరా, ఆల్ ది బెస్ట్ రా. డాన్స్ కి నువ్వు సీజన్ కి కాదు, ఇళ్లతో ఏమవుతావు ఏంటో. సో ముగ్గురు జాతిరత్నాలు సరిపోయారు. వాళ్ళ ముందున్న టీమ్ లీడర్ అలాంటి వాళ్ళు, మనమేం చేయలేం. అంటే తింగర గ్రూప్ కి తింగర టీమ్ లీడర్ ఆయన. తింగరే అంట? అరే మీ ముగ్గురు తింగరోళ్ళు అన్నప్పుడు మీ టీమ్ లీడర్ కూడా తింగరే అవుతాడు కదరా అంకుల్. మీరు చెప్పండి అంకుల్, ఇప్పుడు ఏమంటారు? నేనేమనరా. ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి కూడా ఉంది. అవును కరెక్ట్ కదా, ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి ఉంది. చిట్టి నువ్వు కూడా ఒకసారి ఇక్కడ నుంచో. స్వీట్ ఆఫ్ యూ. నలుగురు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఎంతో క్యూట్ గా ఉంది, సూపర్ రా, వండర్ఫుల్. చాలా రోజులైంది, ఐ మీన్ చాలా సంవత్సరాలు అయిందేమో, ఇలాంటి అద్భుతమైన జూనియర్స్ ఇలాంటి డి స్టేజ్ మీద పిల్లలు ఆడుతుంటే, పాడుతుంటే, ఎంజాయ్ చేస్తుంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ షోకి రావడం అండ్ ఇంత ఎనర్జీని స్ప్రెడ్ చేయడం. ఇది ఒక కొత్త ఎనర్జీ మా అందరికి. మీకు నచ్చినట్టుగా పూర్తిగా ఎంజాయ్ చేయండి రా, మేమంతా మీ వెనకాల ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనమే కొట్టే తెలియదా అన్న, తెలియదా అన్న? అరే ముందు చెప్పాలి కదరా అన్న. ఇప్పుడు చెప్పే కదా అన్న, అయిపోయింది కదా. అరే టైటిల్ మీ మనోడి పేరు చెక్ ఇచ్చేసింది అది. ఒరే ఆర్నాలు రా తీసుకుందాం, కట్టపులో కా తీసుకుందాం, భీమలలో బీ తీసుకుని మొత్తం బెకార్ అని పెడదా. కాదు, వీడు మాట్లాడమని చెప్పింది ఈయన, మళ్ళీ వీడికి పంచు. మీకు మీ బావ ఉన్నాడు కదరా? అవునన్న. మరి బావ పక్క నుండి మీరు అక్కడ ఉంటారా?
ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే నేను సోలో లేడీస్ కి టీమ్ లీడర్ గా ఉండిపోతా. అంకుల్ అంకుల్ సరేదా నాకు కూర్చొని కళ్ళు మూసుకుంటా. ఆరుగురు వచ్చేయాలి. నా తాటే అది, నా ప్రాసెస్. ఓకే రెడీ. ఇటు పక్క ఒకరు, ఇటు పక్క ఒకరు, చేతుల కింద ఇద్దరు. అసలు కదలద్దన్నా, జాగ్రత్తగా ఉండు. నేను అన్ని చెప్తా నీకు. చిన్న స్టెప్పు, చిన్న స్టెప్పు. అది అది అప్పా ఆగే. అది 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 ప్రదీప్ అనేది టూ మచ్. మరి తర్వాత అందరూ అన్న కళ్ళు తెరవద్దు. నిన్ను చూసి ఎక్కెక్కెక్కెక్కే ఏడుస్తున్నాడు అక్కడ అఖిల్. నేనిప్పుడవుతా టీమ్ లీడర్ అని. అబ్బా వాయిస్ వింటేనే. హలో హలో హలో. నీకు 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 మొత్తానికి ఉందాగని చెప్తాను. ప్రదీప్ అన్న నాకు జెల్లస్ అవుతుందన్న. కాసే బాగా ఆయనకి అవుతాయండి. నేనేమో సొరచాప అనుకో తెగ రుద్దేస్తున్నారు. అరే నేను ప్లాన్ చేసింది ఏంటి, మీరు ప్లాన్ చేసింది ఏంటి, అసలు అర్థం కాకుండా. నువ్వు కోరుకుంది ఇది కాదా? ఇది కాదయ్యా బాబు. అక్కడ ముగ్గురు అబ్బాయిలు అలా కూర్చున్నారని చెప్పి నేను అదే ప్లాన్ చెప్పాలి. వీడి పేరు సుచిత్ర, వీడు రిషిక, వీడు నయనిక. ఎవరి ఇల్లు? వాళ్ళ వాళ్ళ జోడీలు, వాళ్ళ వాళ్ళ జోడీలు. ఏంటి పోయా నువ్వు అక్కడ చూసావు? వాళ్ళే చిన్నపిల్ల పెడితే నేను పెద్ద రేంజ్ ఇచ్చా నీకు. నేను వెళ్తా గానీ మీరే మీరు రుద్దుకుంటారా. అంకుల్ సరిపోయిందా? ఇంకా కావాలా? ఇంకా కావాలా? కానీ చాలా చూడముచ్చటకుండే. ఇటు చూస్తే బిఫోర్, ఇటు చూస్తే ఆఫ్టర్. చాలా మంది వీళ్ళు పెద్దోళ్ళు అయితే. అమ్మో వాడు పెద్దోడు అయితే అలా ఇంకా వేరే ఇంకా వాడు.